రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ 151వ జయంతిని గ్రామ పంచాయతీ మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బాపు గారి ఆశయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూపరాణి మాట్లాడుతూ నేటి యువత బాపు గారి అడుగుజాడల్లో నడవాలని, సత్యం అహింసను ఆయుధాలుగా ఎంచుకొని ఆంగ్లేయులను తరిమికొట్టారని గుర్తు చేశారు. జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ మహాత్ముడి ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేశారు. జాతిపిత గాంధీ జీవితం అందరికీ చిరస్మరణీయమని తహసీల్దార్ హుస్సేన్ అన్నారు. సర్పంచ్ తారే ప్రబలత మాట్లాడుతూ ప్రతి గ్రామం స్వచ్ఛత విషయంలో ముందంజలో ఉండేలా చూడటమే బాపు గారి ఆశయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూపరాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తరే ప్రబలత, ఉప సర్పంచ్ గంగా మాలయ్య, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ గాంధీ జయంతి సందర్భంగా 151 గాంధీ జయంతి సందర్భంగా మా పాలకవర్గము, గ్రామ పంచాయతీ పాలకవర్గము అనే భావాలను కలిగి ఉండి, అదేవిధంగా మనం గాంధీని పురస్కరించుకొని, గాంధీని మనం ఎల్లవేళ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మన పరిపాలన కానీ మన విధి విధానాలు కానీ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రుద్రంగి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో క్రీస్తుశేషులు స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా కూడా శాంతియుతం ద్వారానే స్వాతంత్రం సాధించాలనే ఒకే ఒక ఉద్దేశంతో వారు మరి స్వాతంత్రం తీసుకొచ్చి మనం ఇంత స్వేచ్ఛగా ఈరోజు మనం స్వేచ్ఛ వాయువును పీలుస్తున్నామంటే వారు చేసిన ఆనాటి ఉద్యమాల కారణంగానే మనం స్వాతంత్రం వచ్చింది. కాబట్టి వారికి మరోమారు స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రజా పరిషత్ రుద్రంగి కార్యాలయంలో మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ గారి గురించి మనం మళ్ళీ అందరికీ చెప్పవలసిన పని లేదు. ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా మహాత్మా గాంధీ అంటే అతను చేసిన సేవలు కానీ, అహింసో పరమో ధర్మః అనే సూక్తిని అనుసరించడానికి వచ్చినటువంటి జడ్పీటీసీ గారికి మరియు ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీలకు, కోఆప్షన్ గారికి మరియు ఎంపీఓ గారికి మరియు అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గాంధీ జయంతి సందర్భంగా 151 జయంతిగా సందర్భంగా వచ్చిన ఎంపీపీ గారికి, జెడ్పీసీ గారికి, కాన్స్టిట్యూషన్ మెంబర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీలకు అందరికీ నాకు శుభవందనాలు. గాంధీ తాతగారు సేవలు చేసిన మరోలేని సేవలు మనం ఫ్రీడమ్ తీసుకొచ్చారు. దాని కొరకు మనం స్వతంత్ర సమరంలో కూడా నిజాలు నివాళులు అర్పిస్తున్నాం. దీనికి అందరూ వచ్చిన వాళ్ళకి అందరూ ధన్యవాదాలు.